ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్రమంగా తరలిస్తున్న రేషన్ ని కాకినాడ పోర్టు లో పట్టుకున్నారు దానిపై కడప ప్రజలు ఏమనుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అలా చెప్పండి అంటే సముద్రంలో ఒక చేజింగ్ చేస్తూ అంటే సినిమాలో చూపించినట్టు ఈ చేజింగ్ జరిగింది దీనిపైన మీరు ఏమంటారు మా యొక్క కూటమి ప్రభుత్వంలో ఈరోజు డిప్యూటీ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన రియల్ హీరో మరియు రియల్ హీరో కంటే కనుక రియల్ హీరో అని చెప్పేసి ఈరోజు నిరూపించుకున్నటువంటి వైనాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం చూస్తున్నారు ఇక్కడ ఇంకోటి ఆలోచించదగ్గాల్సినటువంటి విషయం ఏంటంటే అయినా గడిచినటువంటి ప్రభుత్వ హయాంలో ఏ మంత్రి అన్నా లేదంటే కనుక ఏ డిప్యూటీ సీఎం అన్నా ఈరోజు కడప జిల్లాకు సంబంధించి మాకు ఒక డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్నాడు కనీసం ఎక్కడ అన్యాయం జరుగుతుంది లేదంటే కనుక ఎక్కడ అక్రమ రవాణా జరుగుతుంది ఎక్కడ ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుతుంది వాటిపైన ఏదైనా స్పందించినటువంటి దాఖలాలు గడిచిన ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ప్రజానికానికి ఏదైతే ఇంక ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ అవైతే ఉన్నాయో నికరంగా ఆ యొక్క పేదవాన్ని కడుపు నింపేందుకు సహాయపడాలి తప్పితే గనక వాటిని వ్యాపార వాణిజ్య రంగాలకు ఉపయోగించుకొని లాభాలు గడించే విధంగా చేయకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే మా యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ముందడుగు వేసిన అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసి ఆ యొక్క షిప్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసేటువంటి సందర్భాన్ని చూసినాం అయితే ఆయన గారు షిప్పును సీజ్ చేసినటువంటి ఆ సందర్భంలో కొంతమంది ప్రతిపక్షాలు ఏం చెప్తా ఉన్నాయంటే గనక ఓమో చేసిన దాన్ని మళ్ళా చేస్తారని చెప్తా ఉన్నారు ఆల్రెడీ అక్కడ కలెక్టర్ గారు ఏం చేశారంటే కనుక అక్కడ జరుగుతున్నటువంటి ఇదిని తీసుకొని ఆ రవాణాను ఆపడం కోసం ఆయన ఒక నోటీస్ ఇచ్చినారు ఆ నోటీస్ అనేటువంటిది సరైనటువంటి సమయంలో ఇంప్లిమెంటేషన్ కాకపోవడం వల్ల పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వస్తే కనుక అధికారులు చురకలు పెట్టే విధంగా పనిచేస్తారు ఉద్దేశంతో ఆయన గారు ప్లేస్కు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ రవాణాను ఆపి ఆయన సీజ్ చేయండి అని చెప్తే కనుక ఆ మాత్రం అవగాహన లేకుండా ఏదో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియస్తాను అదేవిధంగా మీరు ఏమన్నా గడిచిన ప్రభుత్వంలో ఒక్కరుగా అంటే ఒక్కరన్నా ఈ విధంగా పని చేసినట్టు ఏమన్నా దాఖలాలు ఉన్నాయా చూపించగలరా అని చెప్పేసి గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మేము అడగదలుచుకున్నాం మీరు చెప్పండి అంటే ఈ చేంజింగ్ చూస్తే చాలా ప్రాణాంతకం కూడా ఎందుకంటే సముద్రంలో ఆ మాఫియా ఎలాంటిదో ఏందో కూడా మనకు తెలియదు అంటే ఈయన ఒక విధంగా మనకు ప్రాణాలు తెగించే ఈ రిస్క్ చేశారనుకోవచ్చా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే అది ఒక పెద్ద మాఫియా ఇంటర్నేషనల్ మాఫియా కూడా నీళ్ళు ఇన్వాల్వ్ అయిందని ఒక సమాచారం కూడా వస్తుంది తర్వాత ఆయన ప్రాణహాని కూడా ఉందని ఇంటెలిజెన్స్ వర్క్లో కూడా చెప్తున్నాయి కానీ అలాంటి వాటికి భయపడేవాడు కాదు కదా పవన్ కళ్యాణ్ ఆయన కేవలం సినిమాల్లో హీరోని ఇండోలను ఉంటున్నారు ఆయన రియల్ లైఫ్లో హీరోని ఎప్పుడో తెలుసు అందరికీ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి రైలు చేయడం స్టార్ట్ చేశాడు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి ఐదు నెలలు అవుతున్న కూడా ఇంకా కొంచెం అధికారులు కానీ వాళ్ళు పాత ప్రభుత్వం మత్తులో ఉన్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వాన్ని సీజ్ చేసేసారు ఎప్పుడో ఇంకా అంత ఇంత మిగిలితే దాన్ని శాలో కప్పేసి దాని కూడా చేస్తాం పూర్తిగా సీజ్ పూర్తిగా అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి ఈ లోప వాళ్ళు అలా ఉన్న ముందు ఉన్న అధికారులు వాళ్ళు అదే మత్తులో సాగుతా ఇంకా ఈయన కూడా రెండు నెలల నుంచి అక్కడికి రానికుండా ఆపుతూ వచ్చారు కానీ ఆయన సహనం కోల్పోయి నిన్న డైరెక్ట్గా ఆయనే వెళ్ళి డైరెక్ట్గా చూస్తే అక్కడ జరుగుతున్న అన్యాయాలని అక్రమాలను బయట తీసి వెంటనే అక్కడ సీజ్ చేయడం జరిగింది అలాగే ఇంకా ప్రభుత్వంలో చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి ఎన్ని చేస్తారు ఆయన రియల్ హీరో కాదు రియల్ హీరో కూడా అని మనకు తెలుస్తున్నాయి అదేవిధంగా జనాలందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈ కూటమి ఏర్పడిందో ఆ కూటమిని గెలిపించిన ప్రజలకు మంచి చేస్తాడు మంచి జరగాలని కోసం ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటే మంచి పవన్ కళ్యాణ్ అంటే స్వార్థం లేని రాజకీయ నాయకుడు నిస్వార్థంగా ప్రజల కోసం ఇప్పుడు ప్రజలకు వచ్చే బియ్యంని ఈడ ఫ్రీగా ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం ఆ బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి దించుకొని వాళ్ళు డెబ్బై రూపాయలు వందల రూపాయలకు బయట దేశాలకు అమౌంట్ రవాణా చేస్తున్న ఒక ముందున్న అధికార పార్టీ యొక్క నాయకులు ఎంతోమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి భాగోతాలు కూడా బయటకు రాబోతున్నాయి వాళ్ళతో పాటు వాళ్ళ అనుకున్న అసలైన నాయకులు కూడా బయటకు వస్తాడు ఇలాంటి అనేకం ఉన్నాయి ఇవన్నీ ఒకటొకటి బయటకు వస్తూ ఉంటాయి వీటిపైన చేసే కొద్దీ పవన్ కళ్యాణ్ గారికి త్రెట్ ఉంటుంది కానీ అలాంటి త్రిట్టుకు భయపడితే నాయకుడు కాలేడు అలాంటి త్రెట్టు భయపడితే మనకు మంచి కదా ముందు ప్రజలకు మంచి జరగాలంటే ఎవరో ఒకరు తెగించాలా ఆ తెగించేవాడే పవన్ కళ్యాణ్ అనేది మరోసారి రూజైంది అన్న మీరు చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ ఒక ఆదేశిస్తే అధికారులు వెళ్ళి ఈ మాఫియాను పట్టుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లో చూపించిన విధంగా ఆయన ఏదో మెప్పు పొందడానికి ఛేదింగ్ చేశాను కొంతమంది విమర్శిస్తున్నారు మెప్పు పొందడం కోసం కాదండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పదాన్ని చెప్పదలుచుకున్నాను ట్రాన్స్పరెన్సీ పారదర్శకత రెండు రోజుల క్రితం మా నాయకుడు జనసేనని పలికిన పదం రెండు రోజుల నుంచి ఊపేస్తు రెండు రాష్ట్రాలని ఊపేస్తున్న పదం సీజ్ ద షిప్ ప్రభుత్వంలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కానీ తప్పు జరిగినప్పుడు కానీ ప్రభుత్వం దాన్ని మూసిపెట్టుకోవడం దాచిపెట్టుకోవడం చేస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా చేయాల కాకినాడ పోర్ట్లో ఏదో అవత అవకతవక జరుగుతూ ఉంది అని పొయ్యి అక్కడ వాళ్ళ నిలదీసి షిప్ని సీజ్ చేయడం జరిగింది అందరూ సీజ్ ద షిప్ని వైరల్ చేస్తూ ఉన్నారు ఎలివేషన్లు ఇస్తూ ఉన్నారు కానీ దాని వెనక చాలా పెద్ద ఆంతర్యం ఉంది ప్రభుత్వం పేదలకిచ్చే ఇచ్చే రేషన్ బియ్యాన్ని దాదాపు నెలకు పదివేల టన్నులు అంటే కోటి కేజీల బియ్యాన్ని నెలకు అక్రమార్కులు షిప్పుల ద్వారా పక్క రాష్ట్రాలకి తరలిస్తున్నారు అక్కడికి తరలించి అక్కడ వాళ్ళు ఆఫ్రికా దేశానికి అలాంటి దేశాలకు తరలించి అక్కడ వాళ్ళు కేజీ డెబ్బైకి ఎనభైకి అమ్ముకుంటున్నారు ఇది ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ ఇష్యూ ఇట్స్ నేషనల్ ఇష్యూ దేశ ప్రతిష్టకు భంగం కలిగించే చర్య ఇది అంటే మన కంచంలోని కూడు పక్క దేశాల ప్లేట్లకి చేరుస్తున్నారు వీళ్ళు ఇంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల టన్నుల్లో అక్రమ రవాణా చేసిన వాళ్ళు రేపు పొద్దున ఆయుధాలు సరఫరా చేరని ఏంటి అలాగే ఆయుధాలతో పాటు డ్రగ్స్ రవాణా చేరని ఏంటి అనేది మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అందుకే షిప్పును షీజ్ చేస్తున్నామని చెప్ప చెప్పడం జరిగింది ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏం చెప్తా ఉందంటే తప్పు చేస్తే ప్రత్యర్థులే కాదు కూటమి సభ్యులైనా సరే మంత్రి నారా లోకేష్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దె కాంట్ స్పేర్ వన్ ఈవెన్ ద కూటమి సభ్యులు అందుకని నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు తప్పు అధికారం వచ్చింది తప్పులు చేసేద్దాం దోచుకుందాం దాచుకుందాం అని అనుకోవద్దండి ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్ దే కాన్ స్పేర్ వన్ మీరు చెప్పేది తప్పు జరుగుతుందంటే అంటే కూటమి ప్రభుత్వంలో సీఎం కావచ్చు ఎవరైనా ఏ స్థాయి నాయకుడు అయినా పోయి అడ్డుకుంటారా ఎవరైనా అడ్డుకుంటారండి ఎందుకంటే ముందు లాగా ముందు మునుపు లాగా ముందు ప్రభుత్వంలో మీరు చూస్తూనే ఉంటారు ఎన్నో అక్రమాలు అక్రమార్జనలు ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా జరుగుతూ ఉంది కానీ ఒకరు కూడా బయటకు వచ్చి మా తప్పు ఇది మా నాయకులు తప్పు చేశారని చెప్పిన దాఖలాలు లేవు ఎందుకంటే మీరే అధికారంలో ఉన్నారు కదా మీరు ఏం చేస్తారంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోయి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అంటే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఎలా ప్రశ్నిస్తారో మా హయాంలో ఇంత తప్పు జరుగుతూ ఉంది దీన్ని నాపాల దేశ భంగానికి ప్రతి దేశ ప్రతిష్టకి భంగం కలిగించే చర్య ఇది నేషనల్ ఇష్యూ అండి ఇది కోటి కేజీల బియ్యం అది చిన్న విషయం కాదు కదా ఒకసారి ఆలోచించండి కోటి కేజీల బియ్యం అంటే ఎంతమంది పేదలకి ఆకలి తీర్చొచ్చు అది అలాంటిది వాళ్ళు ఇన్ని వేల టన్నులు అక్కడికి తరలిస్తున్నారంటే ఎంత పెద్ద చర్య ఇది అందుకని పారదర్శకంగా కూటమి ఉంటుందని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇలానే ముందు కూడా హోంమంత్రి గారిని మీ పనులు మీరు చేయండి అని చెప్పిన దాఖలాలు ఎక్కడైనా చూసారా మీరు వాళ్ళ ప్రభుత్వం వల్లనే మీరు మీ పని చేయండి అని చెప్పిన దాఖలాలు చూసారా దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు పారదర్శకత మీరు చూస్తూ ఉన్నారు మళ్ళీ ఇట్లా వైసీపీ వాళ్ళు కూడా దీన్ని ఏమంటున్నారంటే అంతకు రెండు రోజుల ముందే కలెక్టర్గా సీజ్ చేశారు సీజ్ ద రైస్ అది రైస్ ని రవాణా చేయదని చెప్పాడు అంతవరకే ఆయనకి ఆ వెసులుబాటు ఉంటుంది ఈయన చెప్పింది సిస్ ద షిప్ అని ఆ రవాణా మొత్తం నాపాలని చెప్పేసి ఆయన ఏమంటున్నాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రైస్ ఇన్ని వేల కేజీలుగా అక్రమ రవాణా జరిగినప్పుడు ఆయుధాలు ఎందుకు అక్రమ రవాణా జరగకపోవచ్చు డ్రగ్స్ ఎందుకు అక్రమ రవాణా జరగకపోవచ్చు అది జరగకుండా ఆగాలంటే మనం ఈ చర్య తీసుకోవాలా దిస్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పోర్టును మొత్తం ఆ షిప్ను కూడా సీజ్ చేయాలని చెప్పి ఆయన పెద్ద రిస్క్ ఆపరేషన్ చేశారు దీనిపైన మీరేమంటారు ఇదేమో చాలా మంచి ఇష్యూ ఇది కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రజల అవగాహన ఏమంటే బియ్యం ఆక్రమణ జరగడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒక మొదటి కారణం ఏమంటే ప్రజలు బియ్యం తీసుకోకుండా ఉంటే బియ్యం తీసుకోకుంటే మా కార్డు పోతుంది మాకు వచ్చే ఏదైనా ప్రభుత్వ పరమైన ఏదైతే రియంబర్స్మెంట్ కానివ్వండి ఏదైతే ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇటువంటి ఏదైతే పథకాలు ఉంటే అవి మాకు రావు అందుకోసం జనాలు ఏం చేస్తున్నారంటే ఆ రాషన్ కార్డు కోసము బియ్యం కోసము రాషన్ కార్డు కావాలా మాకు రాషన్ కార్డు కావాలా మాకు ఎగబడి రాషన్ కార్డులు తీసుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ జనాలు ఆ బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్కు అమ్ముకుంటున్నారు ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదైతే రేషన్ కార్డు తీసుకుంటున్నారో జనాలు అయా మీరు బియ్యం వద్దు అంటే గ్రేడ్ పని ఇస్తాము బియ్యం కావాలంటే గ్రేట్ టు ఇస్తాం ఏ అయినా పథకాలు ఉన్నా కూడా ఆ పథకాలను రద్దు చేయం రద్దు చేయకుండా పథకాలు శాశ్వతంగా ఉంటాయి అంటే ప్రజలు చాలామంది బియ్యానికి వద్దు మాకు బియ్యం వద్దు మాకు వేరే పథకాలు సాలు అంటారు ఒక పాయింట్ రెండో పాయింట్ ఏమంటే ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేశారో ఇటువంటి పనులు ఇంకా ముందు జరగాల అందరికీ లాభాలు జరిగే పనులు మనం చేయాలా అందరు లాభాలు పనులు జరగాలంటే ఇటువంటి లెడ్స్ కావాలా అందుకోసం నా ఒపీనియన్ నా ఐడియా ఏమంటే జనాల దగ్గర పోయి అయ్యా మీకు ఫస్ట్ రాషన్ కార్డు మేము ఇస్తున్నాం మీకు బియ్యం వద్దు అంటే గ్రేడ్ వన్ ఇస్తాం పథకాలన్నీ వర్తిస్తాయి మీకు బియ్యం కార్డు కావాలా బియ్యం కావాలంటే గ్రేడ్ టూ ఇస్తాం అంటే ప్రజల అవగాహన వస్తుంది బియ్యం వద్దు అంటారు ఇటువంటి బ్లాక్ మార్కెటర్స్ ఇంతకుముందు కూడా జరిగిన పథకాలన్నీ మేము ఇస్తామంటే ప్రజలు కొడుకుంటారు ఇది అన్నంత ఒక ఇష్యూ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మాఫియా బయట పెట్టిన దానిపైన మీరేమంటారు ఇది చాలా మంచి పని ఇది ఇటువంటి పనులు ఇంకా ఇంకా ముందు కూడా జరుగుతుండాలా ఇది ఒక బియ్యం అనే కాదండి ఒక ఎర్రచందనం కానివ్వండి ఇంకా ఇసుక అయితే కానివ్వండి ల్యాండ్ మాఫియా అయితే కానివ్వండి ఇటువంటి పైన ప్రజలు ప్ర నాయకుడు ప్రశ్నిస్తే ఆ మాట పైన వాల్యూ ఉంటుంది ప్రజలు ప్రశ్నించే బదులు ఒక నాయకుడు ప్రశ్నిస్తే దానిలో ఊపు వస్తుంది ఇప్పుడు ఎట్లయితే కలెక్టర్ కలెక్టర్కి కొన్ని అధికారాలు ఉంటాయి కానీ నాయకుడికి మినిస్టర్కు అధికారాలు ఎక్కువ ఉంటాయి అందుకోసం ఇటువంటి కార్యాచరణలు చేస్తూ ఉంటే ప్రజలు చాలా లాభం అవుతుంది అంటే ఇలాంటి ఘటనలు మరిన్ని జరగ పవన్ కళ్యాణ్ స్పాట్కి వెళ్ళి ఈ షిప్ను సీజ్ చేశాను మనం అనుకోవచ్చా ఇది చాలా వరకు అయితే వా ఆయన పోయి దాన్ని షిప్కు అటాక్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోవడం చాలా గొప్ప విషయం ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు నాయకులు పోతే ప్రజలకు ధైర్యం వస్తుంది ఇది చాలా మంచి ఘటన ఇది చూశారు కదండి అంటే దా అంటే స్పాట్లోకి ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ఆ షిప్పును సీజ్ చేయడం వెనక అంటే ఎలాంటి మాఫియా జరిగినా కానీ డైరెక్టు అధికారులు కాకోకుండా ఆ పార్టీ నాయకులే వచ్చి చర్యలు తీసుకుంటారు ఇది ఒక మంచి మెసేజ్గా పవన్ కళ్యాణ్ గారు ఆ ఛేజింగ్ చేసి రాష్ట్రంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చేయడం ఆయన ఒక లక్ష్యంగా ఈ దగ్గరికి వెళ్ళి ఆ వెళ్ళి ఆ అక్రమ బియ్యాన్ని జరగకుండా ఆపారని చెప్పి కడప ప్రజలు చెప్తున్నారు వీడోజన్స్ట్రాతో நாகமன் ரெட்டி சுமன் டிவி கடப்பா